కాబూలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు సమీపన మున్సిపల్ కార్యాలయం వద్ద 30వ వార్డులో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనుమర్లపూడి వెంకటనారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, దామిశెట్టి శ్రీనివాసుల నాయుడు, గంగు చంద్రశేఖర్, కనపర్తి రాజా, పందిటి కామరాజుతో పాటు పలువురు వార్డు వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోని అభివృద్ధిని పేర్కొన్నారు. అభివృద్ధి ప్రతాపన నాయకత్వం, అభివృద్ధిని లక్ష్యమంటున్న ప్రతాపన నాయకత్వం, అభివృద్ధిని శ్వాసంటున్న ప్రతాపన నాయకత్వం, ప్రతాపన నాయకత్వం. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం భాగంగా ముఖ్యంగా 30వ వార్డు, అదేవిధంగా 13వ వార్డుకు సంబంధించిన అన్ని పనులు కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఏవైతే గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇచ్చిన 50 రూపాయలు, అవే కాకుండా అదనపు వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డుకి సంబంధించి ఈరోజు పేద ప్రజలకు ఇచ్చిన పథకాల ద్వారా దాదాపు 9 కోట్ల రూపాయలు ఇక్కడ ఈ వార్డులో 30వ వార్డు, అదేవిధంగా 11 కోట్ల రూపాయలు మన 13వ వార్డులో కూడా అందడం జరిగింది. ఈరోజు అభివృద్ధి అంటే ఈ 2 వార్డులో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన అన్ని వర్క్స్ కూడా, మిగతా వార్డులో కూడా ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. వాటి అన్నింటి కూడా ప్రారంభించే దానికి సన్నాహాలు చేస్తున్నాం. ఏదేమైనా జగనన్న ప్రభుత్వంలో ఇది సంక్షేమం, ఇది పక్క అభివృద్ధి, అదేవిధంగా కావలి నేర్చుకోక అభివృద్ధి.